ఇది బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో సెన్సేషనల్ గా ఉన్న కోడికత్తి కేసులో నిందితుడు జనిపల్లి శ్రీనివాస్కి ఏపీ హైకోర్టు కొద్దిసేపటి క్రితమే బెయిల్ మంజూరు చేసింది దీంతో జనిపల్లి శ్రీనివాస్ ఎన్నికలకు ముందు జైల్లోంచి బయటకు రాబోతున్నారు కాకపోతే హైకోర్టు కొన్ని కండిషన్స్ చాలా స్పష్టంగా పెట్టింది ఎట్టి పరిస్థితుల్లోనూ జైలు నుంచి విడుదలైన తర్వాత శ్రీనివాస్ ఏ సభలు సమావేశాల్లో పాల్గొనకూడదు ర్యాలీల్లో పాల్గొనకూడదు ముఖ్యంగా ఈ అంశాన్ని హైలైట్ చేయగలిగే మీడియాకు ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పేస్తూ స్పష్టమైన కండిషన్స్ పెట్టింది అలాగే ఇద్దరు వ్యక్తులతో ఇరవై ఐదు వేల పూచికత్తును సమర్పించాలని చెప్పేసి హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ ఈ కండిషన్స్ తో శ్రీనివాస్ కి బెయిల్ మంజూరు చేసింది కేవలం ఇరవై మూడు వేల రూపాయలతో నూట అరవై ఐదు గజాల భూమి కేవలం ముప్పై ఎనిమిది లక్షలు మాత్రమే ఈ కొద్దిసేపట్లో అంటే ఈ సాయంత్రం లోపు బెయిల్ పేపర్స్ జైలుకు జైలుకు వెళ్లడంతో శ్రీనివాస్ జైల్లోంచి బయటకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు వేల పద్దెనిమిది అక్టోబర్ ఇరవై ఐదో తేదీన ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన జనిపల్లి శ్రీనివాస్ కోడి కత్తితో కోళ్ల పందాలలో కోళ్ల కాళ్లకు కట్టే ఒక కత్తితో జగన్మోహన్ రెడ్డి భుజం పైన దాడి చేశారు అప్పుడు తీవ్రంగా గాయపడ్డారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది హత్యాయత్నం అంటూ ఎన్ఐఏ కేసు నమోదు చేసింది ఎందుకంటే విశాఖ ఎయిర్పోర్ట్ కేంద్ర బలగాల పరిధిలో ఉంటుంది దీంతో కేసు కూడా కేంద్రం పరిధిలోకి వెళ్తుంది ముఖ్యంగా ఎన్ఐఏ కోర్టు పరిధిలోకి వెళ్తుంది కాబట్టి ఈ కేసు పైన ఎన్ఐఏ విచారణ చేపట్టింది విజయవాడలో ఉన్న ఎన్ఐఏ కోర్టు శ్రీనివాస్ని విచారిస్తూ వస్తోంది ఈ ఆ కోర్టులోనే ఈ కేసు నడుస్తుంది అయితే జనపల్లి శ్రీనివాస్కి రెండు వేల పంతొమ్మిదిలో హైకోర్టుకు వచ్చాడైనా తనకు బెయిల్ మంజూరు చేయాలని ఇందులో తాను హత్యాయత్నం కాదు తన రకరకాల కారణాలు చూపించి బెయిల్ కోసం హైకోర్టులో అప్లై చేసుకున్నారు రెండు వేల పంతొమ్మిదిలో ఏపీ హైకోర్టు ఒకసారి జనపల్లి శ్రీనివాస్కి బెయిల్ ఇచ్చింది బెయిల్ ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకే శ్రీనివాస్ని బెయిల్ రద్దు చేయాలంటూ మళ్ళీ ఎన్ఐఏ పిటిషన్ దాఖలు చేసింది హైకోర్టులో దీంతో మళ్ళీ ఆ పిటిషన్ని అంగీకరించింది కోర్టు శ్రీనివాస్ బెయిల్ని రద్దు చేసింది దీంతో మళ్ళీ శ్రీనివాస్ జైల్లో ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు శ్రీనివాస్ జైల్లోనే మగ్గుతున్నాడు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు అన్ని రాజకీయ పార్టీల చుట్టూ తిరుగుతున్నారు శ్రీనివాస్ తల్లి అనేక మీడియా ముందుకు వచ్చింది తన కొడుకును కాపాడాలని చెప్పి తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేసింది అంతా జరుగుతుంది ఎందుకు శ్రీనివాస్ ఇంతకాలం జైల్లో ఉన్నాడు ఎందుకు అతనికి కోర్టు బెయిల్ మంజూరు కాలేదు అంటే దీనికి ఒక పెద్ద రీజన్ కనిపిస్తుంది ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో ఎవరైతే దాడికి గురయ్యారో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో ఎన్ఐఏ కోర్టులో ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ కేసులో ఇద్దరే ఇద్దరు సాక్షులుగా ఉన్నారు అప్పటి విశాఖలో ఉన్న ఎయిర్పోర్ట్లో ఉన్న అసిస్టెంట్ కమాండెంట్ దినేష్ కుమార్ ఒక సాక్షి అయితే రెండో వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండో సాక్షి వీళ్ళిద్దరూ సాక్ష్యాలను పరిశీలించిన తర్వాతే ఈ కేసులో విచారణ ముందుకు సాగే అవకాశం ఉండే లేకపోతే కేసు విచారణ అలాగే పెండింగ్లో పడిపోతూ ఉంది చాలా సార్లు శ్రీనివాస్ తల్లి కావచ్చు శ్రీనివాస్ కుటుంబ సభ్యులు కావచ్చు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవడానికి ట్రై చేశారు ఆయన కోర్టు క్రమాన్ని విజ్ఞప్తి చేశారు మీడియా నుంచి విజ్ఞప్తి చేశారు కానీ ఇవన్నీ కొనసాగలేదు ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు ఆంధ్రప్రదేశ్లో చాలా బిజీగా ఉన్నారు బిజీ బిజీగా గడుపుతున్నారు ఈ సమయంలో ఆయన కోర్టుకు సమయాన్ని కేటాయించే పరిస్థితి లేదు దీంతో ప్రత్యేక అడ్వకేట్ని నియమించి ఆయన ద్వారా సాక్ష్యాన్ని చెప్పించే ప్రయత్నం చేశారు ఈ ఈ విని ఈ విధంగా ఆ కేసు విచారణ కొనసాగుతున్న తరుణంలో శ్రీనివాస్ని ఒక హత్యాయత్నం కేసులో శ్రీనివాస్ బుక్ చేశారు కాబట్టి శ్రీనివాస్ని హత్యాయత్నం కేసులో ఉన్న వ్యక్తిని ఇంతకాలం జైల్లో ఉంచడం పొరపాటు అంటూ ఇవాళ శ్రీనివాస్ తరఫున న్యాయవాది హైకోర్టులో పిటిషన్ వేశారు ఆ పిటిషన్ని విచారణకు స్వీకరించిన హైకోర్టు కొద్ది రోజుల క్రితమే తీర్పుని రిజర్వ్ చేసింది ఇవాళ తీర్పుని వెలువరించింది మొత్తానికి శ్రీ శ్రీనివాస్ కి జగన్మోహన్ రెడ్డి పైన జరిగిన హత్యాయత్నం కేసులో ఇవాళ బెయిల్ లభించిందని చెప్పాలి ప్రస్తుతానికి శ్రీనివాస్ చుట్టూ అనేక కథనాలు ఉన్నాయి శ్రీనివాస్ దాడి వెనకాల దాడి పైన కూడా అనేక రాజకీయ విమర్శలు వచ్చాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ కొందరు విమర్శలు చేశారు ఇటు టీడీపీ వాళ్ళని విమర్శలు చేస్తూ వైసీపీ ఎదురు దాడులకు దిగింది ఇదంతా కొనసాగుతున్న తరుణం తిరిగి మళ్ళీ ఇప్పుడు ఎన్నికల సమయం ఏదైతే గతంలో ఎన్నికల సీ సీజన్లోనే జగన్మోహన్ రెడ్డి పైన దాడి జరిగింది ఇప్పుడు మళ్ళీ తిరిగి ఎన్నికల సమయం వచ్చేసింది ఈ ఎన్నికల సమయంలోనే శ్రీనివాస్కు బెయిల్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది మొత్తానికి శ్రీనివాస్కి కోడి కత్తి శ్రీనివాస్కి బెయిల్ వచ్చింది ఇందులో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోర్టుకు సాక్ష్యం చెప్పాల్సి ఉంది ఇంతవరకు చెప్పలేదు ప్రస్తుతానికి మాత్రం హైకోర్టు ఆయనకి తో ఉన్న బెయిల్ని మంజూరు చేసింది